విజయవాడలో యువకుల అతివేగానికి అడ్డు లేకుండా పోతుంది. దుర్గగుడి ఫ్లైఓవర్ పై రెచ్చిపోతున్నారు యువకులు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేశారు. నడి రోడ్డుపై బైక్పై నిలబడి గన్తో విన్యాసాలు చేయడంపై ఆందోళన వ్యక్తమవుతుంది. కేటీఎం పల్సర్ 220 బైక్లపై యువకులు హల్చల్ చేశారు. నెంబర్ ప్లేట్లు తీసేసి రోడ్లపై విన్యాసాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వీడియోలు. రేసులతో వాహనదారులు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సంఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని విజయవాడ వాసులు కోరుతున్నారు. విజయవాడలో యువకుల అతివేగానికి అడ్డే లేకుండా పోతుంది. దుర్గగుడి ఫ్లైఓవర్ పై రెచ్చిపోతున్నారు యువకులు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేశారు. యువకుల అతివేగానికి అడ్డే లేకుండా పోతుంది. దుర్గగుడి ఫ్లైఓవర్ పై రెచ్చిపోతున్నారు యువకులు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టంట్లు చేశారు. నడి రోడ్డుపై బైక్పై నిలబడి గన్తో విన్యాసాలు చేయడం ఆందోళన వ్యక్తమవుతుంది. కేటీఎం పల్సర్ 220 బైక్లపై యువకులు హల్చల్ చేశారు. నెంబర్ ప్లేట్లు తీసేసి రోడ్లపై విన్యాసాలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ వీడియోలు. రేసులతో వాహనదారులకు ఇబ్బందులకు ఎదురవుతున్నాయి. ఇలాంటి సంఘటనలపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని విజయవాడ వాసులు కోరుతున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి అందిస్తారు. మురళి. మధు, విజయవాడ నగరంలో యువకులు రైస్ బైకులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఏదైతే హై స్పీడ్ బైక్స్ ఉంటే ఆ బైక్స్ పై చదువుకునే విద్యార్థులు కానీ లేకపోతే 20 సంవత్సరాలలోపు యువకులు బైకులపై వేగంగా వెళుతూ కూడా ఒక్కసారిగా బ్యాక్ వీల్ పైకి లేపడం కానీ లేకపోతే బైక్ పై నిలబడి ఆ ఫీట్ చేయటం కానీ చేస్తాం అనేది చాలా ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా చూస్తే కనుక సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. విజయవాడ కొత్తగా నిర్మించినటువంటి ఇంద్రకీలాద్రి ఫ్లైఓవర్ పై యువకులు K220 స్పీడ్ గల బైకులపై నిలబడి రేస్ లో వెళ్ళటం అనేది వైరల్ గా మారింది. మొత్తం మీద ఇటువంటి యువకులు నగరంలో అటు బీఆర్టీఎస్ రోడ్ లో కానీ లేకపోతే ఇటు కరకట్ట మీద రోడ్డు మీద కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ పై కానీ యువకులు బైక్ రేసులు పెడుతూ ఉన్నారు. అయితే వాళ్ళు ముందుగానే ఇటువంటి పరిస్థితిలో కూడా పోలీసులకు చిక్కకుండా వెనకాల నెంబర్ ప్లేట్లు తీసేసి ఆ బైక్ పై రేసులు పాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హై స్పీడ్ బైకులతో పాటుగా కొంతమంది ఇంజనీరింగ్ యువకులు కూడా సాయం సంజయవాళ్ళు అంటే దాదాపు 6 గంటలు 8 గంటల మధ్యలో బుల్లెట్స్ పై కూడా బైక్ రేసులు పెట్టుకుని దూసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కనుక విజయవాడ నగరంలో యువత బైక్ రైడింగ్ చూస్తే కనుక సాధారణ ప్రయకులకి చాలా భయకంపితులు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వేగంగా సైలెన్స్ తీసేసి దూసుకుంటూ వీళ్ళు ఒక్కసారిగా కూడా టర్నింగ్లు కొట్టడం, వెనక నుంచి వచ్చే బైకుల వారు పడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజయవాడ నగరవాసులు కోరుతున్నారు. అయితే ఈ బైక్ రైడ్లపై పోలీసులు ఎలా ఉక్కుపాదం మోపుతారని వేచి చూడాలి మాధు. Okay, right. Thank you, Murali.